మీరెక్కడున్నారు? టిఫిన్ రెడీ. భోజనం సిద్ధమైంది, జూమ్ త్వరగా లే. రంగిలా ఆగు, మేము కూడా వస్తున్నాం. ఎంత ధైర్యం నీకు! ధైర్యం ఉంటే నీకన్నా పెద్దవాళ్ళతో తలబడి చూడు. అరే ఏంటి, నా మాటలు సీరియస్ గా తీసుకుని ఆ వైపు వస్తుంది. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటి, నన్నే ఫాలో అవుతుంది. అరే రుకో, కాపాడు. ఏదో జరుగుతోంది. థ్యాంక్ యూ రుద్ర. ఏందో తప్పు జరగబోతుందని అనిపిస్తోంది. అరే అవి వాటి ఫ్రెండ్స్ని తీసుకొస్తోంది. ప్రాణాలతో ఉండాలంటే అందరూ పారిపోండి. మైరా, రుద్ర, హెల్ప్! మైరా, నన్ను ఇలా కాకుల దగ్గర ఇరికించావే. హెల్ప్! బైస్కా నెట్ డిసపియర్. రుద్ర, థ్యాంక్స్ రుద్ర. రండి, మనం కాసేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ ఊళ్ళోకి రండి. సరే. బయట నుంచి చూస్తుంటే ఈ ప్యాలెస్ అందంగానే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడున్న వాళ్ళందరూ నా మిత్రుణ్ణే వేటాడతారా? ఇప్పుడు నేను వీళ్ళ ప్యాలెస్ ని ఆక్రమించబోతున్నాను. అందరూ రండి. ఆట వస్తువులు కొనుక్కోండి, కొనుక్కోండి, వచ్చి కొనుక్కోండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇవి నన్ను ఫాలో చేయడం ఆపడం లేదే.
నేనేం తప్పు చేశాను, ప్లీజ్ నేనేం తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి చాలు, పదండి వెళ్ళి వాణ్ణి పట్టుకుందాం. వరుణ్, ఏంటి? నీ ముందు చూడు. మైరా, దయచేసి తర్వాత చెప్పొద్దు. ఇక్కడ నేను చూస్తూ ఊరుకోలేను. అరే, వీళ్ళని మ్యాజిక్ కూడా చేయనివ్వట్లేదండి. అదే రే, ఇవి మళ్ళీ మనల్ని ఫాలో అవుతున్నాయి. ఈ కాకల వల్ల మనం ఎంత మురిగ్గా తయారయ్యా. నేను సరైన సమయానికే వచ్చాను, బాగా ఆకలిస్తోంది. ఆ భోజనం నాకు ఇవ్వు, ఇవ్వు. నువ్వు ఎవరా? ప్యాలెస్ లోకి ఎలా వచ్చావు? నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు, ఇదంతా అసహ్యం చేసేస్తావు నువ్వు. నేనేం చెప్తున్నానో అర్థం కావట్లేదా? బయటికి పో. ఈ ప్యాలెస్ కి నేనే కొత్త కింగ్ని. ఏంట్రా కామెడీ చేస్తున్నావో? ఇది జయసింగ్ చౌహాన్ రుద్ర ప్యాలెస్, అర్థమైందా? వీణ్ణి మీరు కిచెన్ కి తీసుకువెళ్ళి ఇది ఎవరి ప్యాలెస్ అర్థమయ్యేలా చెప్పండి, వెళ్ళండి. మీరు చేసేది చాలా పెద్ద తప్పు, మిమ్మల్ని రుద్ర వదలడు. నన్ను వదిలేయండి, అయ్యో నన్ను కొరికేస్తున్నాయి, కరిచేస్తున్నాయి. అయ్యో, ఎవరైనా నన్ను వీటి దగ్గర నుంచి కాపాడండి. ఇది నాకు అర్థమైంది, ఇప్పుడు ఇది మీ ప్యాలెస్ బాబు, నన్ను వదిలేయండి. ఎవరితను? అరే, కింగ్ కింగ్ అంటున్నారేంటి? ఇతను ఎప్పుడు కింగ్ అయ్యారు? అదేంటంటే, ఇకపై ఈ ప్యాలెస్ నా సొంతం, దీనికి నేనే కింగ్ని. మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళండి, వెళ్ళండి. దీన్ని నేను ఒప్పుకోను. ఇది నువ్వు ఒప్పుకునే తీరాలి, ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఏం చేస్తున్నారు? దూరంగా వెళ్ళండి. నీకు మ్యాజిక్ తెలుసని నాకు బాగా తెలుసు, కానీ నేను నిన్ను మ్యాజిక్ చేయనిస్తేనే కదా. అప్పుడప్పుడు నన్ను చూడడానికి వచ్చి వెళ్తుండండి పిల్లలు.
ఇది చాలా పెద్ద సమస్య. అతని గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉన్నాయి. మనల్ని సరిగ్గా మ్యాజిక్ కూడా చేయనివ్వట్లేదు. ఇలాగే ఉంటే అతన్ని గెలవడం చాలా కష్టం. మనం వాళ్ళకి తెలియకుండానే అటాక్ చేయాలి. మనం ఎవరికి తెలియకుండా నైట్ ప్యాలెస్లోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత అటాక్ చేద్దాం.